భారత దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న. తన 21వ ఏట చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్రోద్యమంలోకి దూకారు. ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనేక రైతు ఉద్యమాలు నడిపి జమీందార్ల పక్కల్లో బల్లెల్లా తయారయ్యారు లచ్చన్న. అంటరానితనం మీద కత్తి దూశాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను బ్రిటిష్ ప్రభుత్వం అతి ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించింది. ఆయన ఆచూకీ తెలిపిన వారికి 10,000 బహుమతిని ప్రకటించింది. ఆ రోజుల్లో 10,000 అంటే చాలా పెద్ద మొత్తం. చివరకు ప్రభుత్వమే అతన్ని బంధించి 3 ఏళ్లు జైల్లో ఉంచి 1945 అక్టోబర్లో విడుదల చేసింది. ఆనాటి నుంచి లచ్చన్న ఆంధ్ర అగ్రనాయకుల్లో ఒకరిగా మారిపోయారు. 1947లో లచ్చన్న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలే సర్దార్ అని కితాబిచ్చి గౌరవించుకున్నారు.